లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పాలకూరతో బజ్జీ మరియు పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి. దీంట్లో హాఫ్ టీ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే చిటికెడు వంట సోడా, ఇంకా హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. పాలకూరలో ఉప్పు తక్కువగా పడుతుంది, అందుకని చూసి వేసుకోండి. అలాగే ఒక టీ స్పూన్ కారము, చిటికెడు గరం మసాలా, ఇంకా హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరని 300 గ్రాములు ఇందులో వేసుకోవాలి. పాలకూరలో నీరు ఉంటుంది కాబట్టి ఇందులో నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేదు. పాలకూర వేసిన తర్వాత చేయితో పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్పై ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మీరు చూస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఇలా బజ్జీల లాగా మాత్రమే కాకుండా పకోడీ మాదిరిగా కూడా వేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్లో అదే వేస్తాను, చూడండి. ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసి వేసుకొని స్పూన్తో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత జల్లిగంటెలోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు మరొక విధానంలో చూద్దాం. ఇదే పిండిని ఇలా ఉండల్లా కాకుండా డైరెక్ట్గా ఇలా పకోడీల మాదిరిగా వేసుకోవాలి. దేనికవే టేస్టీగా ఉంటాయి, మీకు నచ్చిన రీతిలో వేసుకోండి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. ఇలా ఎప్పుడూ స్పూన్తో కలుపుకుంటూ వేయించుకోవడం వలన లోపల కూడా పచ్చిగా ఉండకుండా బాగా ఉడుకుతుంది. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయి. వీటిని కూడా జల్లిగంటెలోకి తీసుకొని సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర బజ్జీ మరియు పకోడీ రెడీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. అప్పుడే మా వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ.